ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కరోనా వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. ఈరోజు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్బంగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో మిర్చి పంట దెబ్బతింది. రాష్టంలో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్పై విస్తృత ప్రచార కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కరోనా వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఈరోజు లోక్సభలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి వివరించారు. కేరళలో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ రోగులను క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రులతో ప్యానెల్ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో నిన్న 8 మంది కరోనా వైరస్ వైద్య పరీక్ష నిర్వహించగా వారికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయినట్లు రాష్ట నోడల్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంతవరకు రాష్టంలో ఈ వైరస్ అనుమానిత లక్షణాలున్న 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఒక కేసు కూడా పాజిటివ్గా నివేదిక రాలేదని ఆయన మా ఆకాశవాణి ప్రతినిధికి తెలిపారు. శంషాబాద్లో విమానాశ్రయంలో ఇప్పటివరకు 6,000 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. పిల్లలు కౌమార దశలో ఉన్నవారికి నులి పురుగుల బారిన పడితే వారిలో రక్తహీనత, పోషకాహార లోపం బుద్ది మాంద్యానికి దారితీస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు, కౌమారిక బాలబాలికల్లో నులి పురుగుల సమస్య నిర్మూలనకు ఈ కార్యక్రమం కింద అల్బెండజోల్ 400 mg మాత్రలు పంపిణీ చేస్తారు. తెలంగాణలో సుమారు 1,3,00,000 మంది బాలబాలికలకు ఈ మాత్రలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు పంపిణీ చేస్తారు. ఈ మాత్రలు అందని వారికి ఈ నెల 17వ తేదీన అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజామాబాద్ జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు వారందరికీ నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఈరోజు జాతీయ నులి పురుగుల దినం సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో గల నులి పురుగులను నివారించడానికి అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను, విద్యా సంస్థల యాజమాన్యాలను ఆయన కోరారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా కరీంనగరంలోని ధన్గరీవాడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నులి పురుగుల నిర్మూలన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె శశాంక ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు మాత్రలు వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలు ఎత్తు బరువు పెరగడం లేదని, నీరసం, అనారోగ్యంతో బాధపడుతుంటారని, అందుకు మూల కారణం పిల్లల కడుపులో నట్టలు, పురుగులు ఉండటమేనని అన్నారు. పిల్లలు తీసుకునే ఆహారాన్ని మొత్తం ఈ నట్టలు, పురుగులు తీసుకుని పిల్లల అనారోగ్యానికి కారణమవుతాయని, అందుకే పిల్లల కడుపులో ఉండే నట్టలను, పురుగులను బయటకు పంపించేందుకు ప్రభుత్వం ఈ అల్బెండజోల్ నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రాష్టంలోని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ఇంకా ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని ఐటీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషి మర్రి శ్రీనివాసరెడ్డికి నల్గొండ పాస్కో కోర్టు విధించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆయన కోరారు. ఈ విషయమై తాను తారక రామారావుకు లేఖ రాసినట్లు హనుమంతరావు చెప్పారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 500 యూనిట్లు దాటితే యూనిట్కు 90 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పెరిగిన ఛార్జీల వల్ల రాష్ట్రంలోని 135,000 గృహ వినియోగదారులపై భారం పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి దాదాపు 2 గంటలకు పైగా భారీ వర్షం కురియడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మిర్చి తోటలు నేలమట్టమయ్యాయి. చేతికి అందివచ్చిన పంటలను అకాల వర్షం కొదిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాలేరు నియోజకవర్గంలో అకాల వర్షం వల్ల తడిసిన మిర్చి పంటను పాలేరు ఎమ్మెల్యే కె ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. రాష్టంలో అక్కడక్కడా తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు చోట్ల 1 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై విస్తృత ప్రచార కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలను దగ్గరకు చేర్చి జాతీయ సమైక్యతను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమంపై ఒక నివేదిక సమర్పిస్తారు మా ప్రతినిధి సుప్రశాంతి. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, కళారూపాల మణిహారమే మన భారతదేశము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన సంస్కృతి పరిడవిల్లుతూ మనకు కనిపిస్తుంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న ఈ సువిశాల భారతంలో ఒక ప్రాంత ప్రజలు మరొక ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను అర్థం చేసుకుంటూ, అలవరుచుకుంటూ ఆ ప్రాంతంతో సాంస్కృతిక బంధాన్ని మరింత దృఢపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే పేరిట ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశమంతా విస్తరించి ఉన్న 550 పైగా సంస్థానాలను విలీనం చేసి ప్రజలను సంఘటితపరిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 31న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం విశిష్టత గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, ఏక్ కార్యక్రమం జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వివిధతాఓ సే భరా దేశ్ హై. హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలి చీజో కో బల్ కైసే మిలే. భారత్ కే ఇత్నే రాజ్య హై, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే జిస్కో జో రాజ్య ఠీక్ లగే జైసే. ఔర్ భారత్ కీ యే జో రిచ్నెస్ హై ఇస్కో హమ్ నజరందాజ్ న కరే. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం కింద దేశంలో సుదూరంలో ఉన్న 2 రాష్ట్రాలను జతపరిచి వాటి మధ్య ఒప్పందం కుదురుస్తారు. ఈ ఒప్పందం కింద 2 రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సాహిత్యం, కళారూపాలు, క్రీడలు, వంటకాలు, పర్యాటక ప్రదేశాల గురించి సాంస్కృతిక మార్పిడి జరిగేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల కింద ఒక రాష్ట్రం నుండి ఎంపికైన కళాకారులు, రచయితలు, పలు రంగాల నిపుణులు 2 రాష్ట్రం వెళ్లి అక్కడ తమ రంగానికి సంబంధించిన సారూప్యతలు, వైవిధ్యాలను తెలుసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనతో ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం అనేది గొప్ప విషయం. దీంట్లో ప్రధానంగా భాష, సాహిత్యము, సంస్కృతి, కళలు ఈ 4 రంగాలలోంచి, దాంతోపాటు విద్యారంగము, దాంతోపాటు ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెన్షన్స్, సాఫ్ట్వేర్ ఇలాంటి ఎన్నో రంగాలలో ఉత్తర భారతదేశానికి, ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి మధ్య ఒక సంధాన వారధిని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశాన్ని శ్రేష్టమైన భారతదేశంగా, సమైక్య భారతదేశంగా చేయడం అనేది ఒక సంకల్పంగా భారత ప్రభుత్వం తీసుకున్నది. పట్టణం పరిశుభ్రంలో భాగంగా ఖమ్మం మణిహారమైన లకారం ట్యాంక్ బండ్ పై ఎన్సీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కరోనా వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. ఈరోజు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో మిర్చి పంట దెబ్బతింది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై విస్తృత ప్రచార కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.